నమస్తే న్యూస్కి స్వాగతం. కాట్రేని కోన మండలంలోని మత్స్యకార గ్రామంలో అత్యంత సామస్యాత్మక గ్రామమైన బలుసుతిప్ప మద్యం దందాకు కేంద్రంగా నిలుస్తుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నుండి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని ఫైబర్ బోట్ల ద్వారా ఇక్కడకు తరలించి వ్యాపారులను కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా కండి కొడుతున్నారు. ఒకటి రెండు సార్లు భారీగా మద్యం పట్టుబడినా ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై ఎంన్యూస్లో ప్రచారమైన కథనాలకు పోలీసు అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో అమలాపురం డీఎస్పీ మాధవ్ రెడ్డి బలుసుతిప్ప గ్రామంలో పరివర్తన పేరుతో స్థానిక మత్స్యకారులకు గంజాయి మద్యం నాటుసారా గుట్కా వంటి వాటి వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారొద్దని వాటితో విచక్షణ కోల్పోవడంతో పాటు ఆరోగ్యం పాడే ప్రమాదం ఉందని డీఎస్పీ వివరించారు. ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ బాబు, కాట్రకోన ఎస్ఐ జబీర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి వేదికను ఏర్పరచుకుని కూడా దాని అవసరం నిమిత్తమే అందరూ మీరందరూ ఒక తాటి మీద వచ్చి మనకి కన్జంప్షన్ అనేది మనం పూర్తిగా తగ్గించగలిగితే మనకి దానివల్ల ఎన్ని లాభాలు వస్తాయనో తర్వాత తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు. ఆ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అలాగే మీరు ఓన్లీ ఇప్పుడు అదే కాదండి, ఇప్పుడు మీరు ఈ కోనసీమకి ఒక బౌండరీ లాగా ఉంటే ఒక బౌండరీలో మీరు ఒక పార్ట్. సో యానం నుంచి కానీ ఇటువక్క నుంచి వస్తున్న మద్యాన్ని కానీ పడవల ద్వారా కానీ మీరు సమాచారాన్ని ఓన్లీ పోలీసులకి తప్పకుండా చేరవేసి పోలీసులకు కానీ ఎస్ఏబీకి కానీ ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎటువంటి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది అందరి దృష్టి, అందరి ఆరోగ్యం దృష్ట్యా అండి. మనం దాని కన్జంప్షన్ అనేది మనం తగ్గిస్తే కంపల్సరీ మన మీద దాని ఎఫెక్ట్ అనేది తప్పకుండా పడుతుంది. మనం ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం తప్పకుండా. చాలా మంది చూస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ స్మోకింగ్ డ్రింకింగ్ ఈ హ్యాబిట్స్ అనేది మన హెల్త్ చాలా పాడు చేస్తుంది. మీరందరూ ప్రతి సినిమాలో ఎండ్ టైటిల్స్ లో చెప్తారు, ఇంటర్వ్యూ లో చెప్తారు, స్టార్టింగ్ లో చెప్తారు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకు అన్ని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. కానీ మేము ఇది చిన్న విషయమైనా మేము పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన దేహం కానీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏమైనా పని చేయగలుగుతాం. మనం సంతోషంగా ఉండాలనే కానీ ముందు మన దేహం అనేది ఆరోగ్యంగా ఉండాలి. మన ఆలోచనలు కూడా కరెక్ట్ గా ఉండాలంటే మన విచక్షణ అనేది మనకు మన స్వాధీనంలో ఉండాలి. దీన్ని ఎవరినో మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికో లేదా డిస్కరేజ్ చేయడానికో కాదండి. గవర్నమెంట్ ఎన్నో మెటర్స్ తీసుకుంటుంది డిస్కరేజ్ చేయడం కోసం. అదేనయ్యా, తీసుకుంటప్పుడు అందరికి ఇన్ఫార్మ్ చేయడం అనేది మా బాధ్యత. దాంతోపాటు ఏంటంటే ఒకటి దీంట్లో ఒక వైపు నుంచి మేమేదో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా మాకు నచ్చదు ఇప్పుడు. ఎందుకంటే ఇంత ముందులాగా లేదు ఇప్పుడు. ఒక బాటిల్ కానీ ఏదైనా మనకు దొరికినా కానీ ఇల్లీగల్ గా వితౌట్ బిల్స్ కానీ ఏదైనా కానీ లిమిటెడ్ మించి కానీ కంపల్సరీ ఇప్పుడు రిమాండ్ అనేది కంపల్సరీ. ఇంత ముందులాగా స్టేషన్ బిల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇచ్చేది. ప్లస్ మీ వెహికల్స్ ఏమైనా దొరికితే కంపల్సరీ కాన్ఫిస్కేషన్ చేయడం జరుగుతుంది. రేపొద్దున మీరు ఆ వెహికల్ రిలీజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మీరు ష్యూరిటీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో ఇన్ని రకాలుగా పకడ్బందీగా ఇన్ని రకాలుగా చట్టాన్ని మనం స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది, కఠినతరం చేయడం జరిగింది. అదే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడానికి, అందరినీ ఇబ్బంది పెట్టడానికో కాదు, అందరినీ మార్పు కోసమే. సో ఇన్ని ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఎవరు హెల్ప్ చేయలేరు. రేపొద్దున మీరు ఎక్కడ అప్రోచ్ అయినా, ఎవరిని అప్రోచ్ అయినా, ఒకసారి మన దగ్గర ఏమైనా బాటిల్స్ కానీ ఏమైనా దొరికినప్పుడు కానీ ఇంకేదైనా కానీ ఈవెన్ మీరు అమ్మకపోయినా మన దగ్గర ఇల్లీగల్గా కానీ ఇల్లీగల్ పొజిషన్లో పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా ఉండడం కోసం ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి తరఫున మాకు ఉంది. కాబట్టి అవి ఇన్ఫార్మ్ చేస్తూ అంటే దాని పర్యవసనాలు చాలా ఉంటాయి కాబట్టి వాటి మధ్య సేవించడం వల్ల, తర్వాత ఈ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ఊర్లో అనేది ఒక మార్పు అనేది ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, తర్వాత మా డిపార్ట్మెంట్ ఈ ఇనిషియేషన్ తీసుకోవడానికి మేమేం కోరుకుంటున్నాం మీ వద్ద నుంచి అనేది మెయిన్ ఇంపార్టెంట్. మేము కోరుకునేది ఒకటేనండి, మనకి ఈ మద్యపానం, ఈ డ్రింకింగ్ హ్యాబిట్, తర్వాత ఈ డ్రంకెన్ స్టేట్లో మనకి ఎన్నో అనర్థాలు, విచక్షణ కోల్పోవడం, తర్వాత యాక్సిడెంట్స్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు. సో వీటికి మనం దూరం, ఈ అలవాటును మనం దూరం చేసుకునేలాగా, లేకుంటే ఈ అలవాటును ఎంకరేజ్ చేసేలాగా ఊర్లో ఎటువంటి పరిస్థితులు కల్పించకుండా చేయడం కోసమే ఏర్పాటు చేసినది పరివర్తన ప్రోగ్రామ్. అంతేకాని ఇక్కడ షాప్స్ పెట్టించడం కోసమో లేకపోతే మీ అభిప్రాయ సేకరణ కోసమో పెట్టింది కాదు. అందరికీ తెలియపరిచి ఊరి పెద్దల ద్వారా కానీ లేకపోతే చదువుకున్న విద్యార్థుల ద్వారా కానీ లేడీస్ ద్వారా కానీ ఊర్లో ఫ్యామిలీస్ అందరికీ కూడా అర్థమయ్యేలాగా చేసి ఈ ఊర్లో ఎటువంటి కూడా మధ్య తర్వాత అలాగే ఇల్లిసిట్ లిక్కర్ మనకు నాటుసారా కానీ అలాంటి ఎటువంటి ఇక్కడ కాచుకోవడం కానీ సప్లై కానీ చేయకుండా, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తర్వాత ఎక్కడి నుంచో అంటే మనకు యానం కానీ పండించే యానం లిక్కర్ కానీ తర్వాత. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.